మీ అందరికీ ఈస్టర్ శుభములు. మనము ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. సృష్టికర్త, గొప్ప దేవ, నీకు వందనాలు తండ్రి. నీవు మమ్మల్ని కరుణించి క్షమించి నీ మార్గంలో నడుచుటకు ఇచ్చిన ఈ సమయం బట్టి వందనాలు. ఈ సమయం సద్వినియోగం చేసుకుంటకు మాలో ఆత్మకార్యం జరిగించండి. నీవు గొప్ప దేవుడు నాయనా, ఎవరు లేని భాగ్యం మాకు మీరు ఇచ్చినారు. నీ నామం ధరించిన బిడ్డలందరినీ ప్రత్యేకపరుచుకున్నారు. మా ప్రార్థనలు మీరు విని క్షమించి మార్పు జీవితంలో మమ్మల్ని ఉంచండి, నడిపించగలు వేడుచున్నాం. దయామేడ, మా ప్రార్థనలను బట్టి దేశంలో స్వస్థత దయచేయండి, కుటుంబాల్లో స్వస్థతను గ్రహించండి, ప్రాంతాల్లో స్వస్థత దయచేయండి. నువ్వు స్వస్థితి దేవుడు గనుక నేను స్వస్థత అడుగుతున్నాం నాయనా. బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి మా పట్ల మీరు చేసిన మేలకు మేము కృతజ్ఞులుగా జీవించే కృప చూపగలరని ఈ కొద్ది నిమిషం ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట పాపినై బహువినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. And I am Jessica from Christ Gospel Church, Vanasthalipuram, wishing you all a happy Easter. Vijaya Geetamul Padare, Christu Kujaya, Vijaya Geetamul Padare, Vijaya Geetamul Padare, Christu Kujaya, Vijaya Geetamul Padare. రుజీనామంతటి మీద విజయమిచ్చడు దేవ నిజ కుమారుని నామమున్ హృదయములతో భజన చేయుచు నిత్యమున్ విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే మంగళముగయేసుడే మనకు రక్షణ శృంగమై మరి నిల్చెను.
మహోన్నతానుడైన యేసు పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాము. పునరుత్థానుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు. యేసు ప్రభు పునరుత్థానుడైనటువంటి గొప్ప పండుగ ఇది. ఈస్టర్ ఆరాధన అంటేనే చాలా సంతోషకరమైన ఆరాధన. అవును, ఎందుకంటే యేసు ప్రభు వారు తిరిగి లేచారు, మరణంలోనే ఉండిపోలేదు, తిరిగి లేచారు, మూడవ నాడు లేచారు, పునరుత్థానుడయ్యారు. ఆ మట్టి శరీరము లేదిక మహిమ శరీరంతో లేచారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇటు గొప్ప సందర్భాన్ని పురస్కరించుకొని మనం ఈ ఈస్టర్ పండుగను జరుపుకుంటాం కదా. అయితే కొన్ని విషయాలు ఆ దినాల్లో జరిగినవి, కొన్ని విషయాలు మనము మాట్లాడుకొని ఈ పండుగ యొక్క గొప్పతనం ఏంటో చూసుకొని ముందుకు సాగుదాం. గుడ్ ఫ్రైడే రోజు మనం చూసుకున్నాము, శుక్రవారము సాయంకాలము యేసు ప్రభుల వారిని సమాధి చేసినట్టు మనం చూశాము. శుక్రవారం రాత్రి సమాధిలో ఉన్నాడు, శనివారం అంతా కూడా సమాధిలో ఉన్నాడు. ఆదివారము ఉదయము స్త్రీలు వెళ్ళకముందే ఆరాయి దొర్లించబడ్డట్టుగా ఉంది. కేవలం ఇశ్రాయేల్ దేశానికి, యూదులకు మాత్రమే దేవుడు కాడు, సర్వభూమికి రక్షకుడైనాడు, రారాజాయినాడు. అందుచేత ఆయన చెప్పిన మాట సత్యం. మూడు రాత్రులు మూడు పగళ్ళు జరిగిపోయినాయి. ఎప్పుడైతే స్త్రీలు 4 గంటల వేళ వెళ్ళారో అప్పటికే సమాధి తలుపు తెరవబడింది, యేసు ప్రభు లేచారు. అక్కడ ఈ దూతలు ఉన్నారు అంతే. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు, మీరు వెతకద్దు ఇక్కడ అన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంత గొప్ప అద్భుతమైన పునరుత్థాన సంగతి మనం అర్థం చేసుకోవటం చాలా అవసరం. ఎందుకు అనంటే 2000 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకా యేసు ప్రభు ఎవరో తెలియక ఎంతోమంది సందేహంలోనే ఉంటూ ఉన్నారు. ప్రియ సంఘమా, ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒకసారి యేసు ప్రభు వారు జయప్రవేశం చేసిన తర్వాత, అంటే పామ్ సండే తర్వాత, ఆయన దగ్గరికి కొంతమంది గ్రీస్ దేశస్థులు వచ్చారట. యోహాన్ సువార్త 12:20 నుండి కొన్ని వాక్య భాగాల్లో ఏమనుంది అనంటే, కొంతమంది గ్రీస్ దేశస్థులు యేసు ప్రభు ఎవరో చూడడానికి వచ్చారట. పస్కా పండుగని యూదులందరూ అక్కడికి చేరుకున్నారు, నిజమే. అయితే వేరే వాళ్ళు కూడా ఉన్నారనమాట అక్కడ. ఎందుకు యేసు ప్రభుని చూడడానికి వచ్చారు వాళ్ళు? అందులో గ్రీస్ దేశస్థులు కొంతమంది అడుగుతున్నారట ఆంద్రేయతో ఫిలిప్పుతో, అయ్యా మేము యేసు ప్రభుని చూడడానికి వచ్చినాము, యేసు ప్రభు గురించి అందరూ వింటున్నారు కదా, గొప్ప కార్యాలు చేస్తున్నారు కదా, ఈయన ఎవరో చూద్దామని అందరికీ ఉంది, అందుకని చూద్దామని గ్రీస్ దేశస్థులు వచ్చారు. అప్పుడు ఆంద్రేయ ఫిలిప్ ఇద్దరు యేసు ప్రభుతో ఆ మాట చెప్పారు. గ్రీస్ దేశస్థులు కొంతమంది వచ్చారు, వారు మిమ్మల్ని చూస్తారట. అప్పుడు ఈ మాట అంటున్నారు యేసు ప్రభు వారు. యోహాను సువార్త 12:23-24. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. అవును, యేసుక్రీస్తు ఆ శిష్యులు, అయ్యా గ్రీసు దేశస్థులు మిమ్మల్ని చూడనికి వచ్చారన్నప్పుడు, అవును తీసుకురండి లేదు అని అనాలి. మరి ఎందుకు అలా యేసు ప్రభు అన్నాడు? నేనేమనుకుంటున్నాను అనంటే, నాకు అర్థమైనంత వరకు యేసు ప్రభు వారు మహిమపరచబడబోతూ ఉన్నారు కొద్ది రోజులు, అంటే చనిపోబోతున్నారు, తిరిగి లేవబోతూ ఉన్నారు. అయితే గ్రీసు దేశస్థులు వారు వచ్చిన వారు, అక్కడున్న యూదులకే యేసు ప్రభు ఎవరో అర్థం కాలేదు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు చాలా చదువుకున్నవారు, చాలా జ్ఞానం కలిగిన వారికి అర్థం కాలేదు యేసు ప్రభు ఎవరో. గ్రీసు దేశస్థులు వచ్చారు, నన్ను చూడాలనుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు చూడాలనుకుంటున్నారు? అన్ని అద్భుత కార్యాలు విన్నారేమో చూడాలనుకుంటున్నారు. ఇంతకంటే గొప్ప విషయము, నేను మహిమ పొందవలసిన గడియ వస్తూ ఉంది, అప్పుడు చూస్తారు తప్పకుండా నేనెవరు ఆయన వాళ్ళు అర్థం చేసుకుంటారు. అయితే యేసు ప్రభు గ్రీసు దేశస్థులు అర్థం చేసుకోరనే ఉద్దేశం ఏమో మరి? అలాగే ఉంది. ఎందుకంటే యూదులే, ధర్మశాస్త్ర గ్రంథాన్ని, ప్రవక్తల గ్రంథాలన్నింటినీ కూడా చదివే యూదులు, అర్థం చేసుకునే యూదులు, వారే గ్రహించటం లేదు గ్రీసు దేశస్థులు. వీరు వారికి ఇవన్నీ తెలియదు గనక, కొద్ది రోజుల్లో నేను మహిమపరచబడబోతూ ఉన్నాను కదా, అప్పుడు ప్రపంచమంతా తెలుసుకుంటుంది నేను ఎవరినో, అప్పుడు తప్పకుండా వారంతట వారే తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో ఈ మాట చెప్పి ఉండవచ్చు. అంతేకాదు, చక్కని మాట చెప్తూ ఉన్నారు,
ఆ మహిమ ఎలాగుంటుందో చెప్తూ ఉన్నారు యేసుప్రభు వారు. అదే పునరుత్థానంలో జరిగింది. యేసుప్రభు గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నేడలా అది ఒంటిగానే ఉండును, చచ్చినేడలా విస్తారంగా ఫలించును. ఎంత మంచి ఉదాహరణ ఇచ్చారు యేసుప్రభు వారు. ఎప్పుడు ఏ టీచింగ్ చేసినా కూడా సింప్లిఫైడ్ టీచింగ్, చిన్న చిన్న వస్తువులు చిన్న చిన్న ఉదాహరణలతో చక్కని మర్మాలను గొప్ప సత్యాలను బోధించిన యేసుప్రభు వారు. గోధుమ గింజను చూశారు కదా, భూమిలో పడితే అది చచ్చిపోవాలి. యేసుప్రభు శరీరం కూడా చచ్చిపోయింది, శారీరకంగా చచ్చిపోయింది, కానీ అది చావకపోతే ఒంటిగానే ఉంటుంది. గింజ చావకపోతే, చచ్చిపోతేనే దానిలో నుండి జీవం వస్తుంది. ఆ జీవము అనేక విత్తనాలుగా ఫలిస్తుంది, ఒక చెట్టు అవుతుంది, కొన్ని లక్షల కోట్ల గింజలు దానిలో నుండి వస్తాయి అని ప్రభువారు చెప్పారు. అంటే యేసుప్రభు వారు ఎలాగ మహిమపరచబడబోతూ ఉన్నారు, చనిపోతారు, తిరిగి లేస్తారు, మహిమ శరీరంతో లేస్తారు. మట్టి శరీరమే మహిమను ధరించుకుంటుంది. కొరంతి పత్రిక 15వ అధ్యాయంలో కూడా చూద్దాం. అవును, పౌలు భక్తుడు కూడా మొదటి కొరింతీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 53వ వచనంలో ఈ రీతిగా ఉంది. అవును, ఆ మాటనే చెప్తూ ఉన్నారు పౌలు భక్తుడు. క్షయత అక్షయతను ధరించుకోవలసి ఉన్నది, మర్చిమైనది అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. క్షయమయ్యేదంటే పాడైపోయేది, అక్షయమైన ధరించుకుంటుంది. అంటే యేసుప్రభు ఎలాగూ మృతుల్లో నుండి లేచారో, సజీవుడై లేచారో, అదే శరీరాన్ని ఎవరైతే యేసుప్రభు నమ్ముతారో, నమ్మి ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారికి కూడా ఇవ్వబడుతుంది, నాకును ఇవ్వబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యము ఒకసారి చూసుకుందాం. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్షయమైనది అక్షయతను, మర్చిమైనది అమర్త్యతను ధరించుకోవలసి ఉంది. అది యేసుప్రభులో ధరించుకున్నారు కనుక యేసుప్రభు నమ్మిన వారందరికీ కూడా ఈ భాగ్యం ఉంది. ఇప్పుడు యేసుప్రభు యొక్క పునరుత్థాన పండుగను మనం జరుపుకుంటున్న సందర్భంలో ఈ విషయం మనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అవును, ఈ పరిశుద్ధ దినాన యేసుప్రభు ఏ రీతిగా ఎంత సులువుగా గ్రీసు దేశస్థులు వచ్చారని శిష్యులు చెప్పినప్పుడు ఎంత చక్కగా వివరించాడో, పౌలు భక్తుడు కూడా ఏ రీతిగా వివరించాడో మనం గమనించవలసి ఉన్నది. మనము గమనించాము కదా, మనం కూడా ఇలాంటి సిద్ధపాటుతోనే ఉందాము. అవును, సంఘము ఇలాంటి సిద్ధపాటుతో ఉన్నట్టయితే రెండవసారి యేసుప్రభు ఈ భూమి మీదకి వస్తారు, త్వరలో వస్తారు. జరుగుతున్న సంఘటనలన్నీ కూడా ఆయన రాకడకు సూచనలుగానే ఉన్నాయి. వచ్చినప్పుడు తప్పక ఆయన ఎరిగిన బిడ్డలందరూ కూడా యేసుప్రభు వలె మహిమ శరీరమును ధరించుకున్నట్టుగా మనందరికీ కూడా మహిమ శరీరం ధరింపజేయబడుతుంది. అప్పుడు క్షయమైన ఈ శరీరము అక్షయమైన శరీరాన్ని ధరించుకుంటుంది, మర్చిమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకుంటుంది. కనుక గొప్ప నిరీక్షణతో ఈ పునరుత్థాన పండుగలో మనం సంతోషంగా దేవుని ఆరాధిద్దాం. ఇంకా అనేకులు ఈ గొప్ప సత్యాన్ని తెలుసుకొని ఇంకా వారి జీవితాలను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకునేలాగున మన ప్రార్థనలు మన జీవితం ఉండాలని మేము కోరుకుంటూ ఉన్నాం. అలాగే అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అవును, ఈ లోకంలో ఉన్నప్పుడే మనం దేవుని గురించి తెలుసుకోవాలి. పౌలు భక్తుడు ఏ రీతిగా క్షయతను అక్షయతను గురించి చెప్పాడో ఆ రీతిగానే ఈ శరీరము ఉన్నప్పుడే యేసుక్రీస్తును మనం తెలుసుకుంటే నిత్యము జీవించే అవకాశం ఉంది. అవును, అక్కడ ఉన్నటువంటి శరీరానికి మనకు మరణము లేదు, నిత్యము జీవించే ధన్యత కలుగుతుంటుంది మనకు. ఆమేన్, థాంక్ యూ జీసస్. అవును, హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే సందేహించకుండా మనము యేసు ప్రభువును స్వీకరిస్తాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రార్థనతో ముగించుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహిమగల యేసయ్య, మీకు వందనాలు. మృత్యుం చేయడైనటువంటి మిమ్మలను స్తుతించడానికి మాకు మరి ఒక తరుణాన్ని దయచేసినందుకు వందనాలు. ప్రభువా, మీ వలనే మాకు ఇట్టి ధన్యతను ప్రసాదించినందుకు వందనాలు. మీలో మేము కూడా
మహిమ శరీరమును ధరించుకున్నటకు ధన్యతను ఇచ్చినందుకు వందనాలు. ఇంకా ఎంతో మంది ఈ ధన్యతలోనికి రావలసి ఉంది, వారి అందరి ఎడల కృప చూపించండి. మా మనవి విన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు నామమునే అడుగుచున్నాను నా తండ్రి. ఆమేన్.